ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ప్రధాని అంటే తెలంగాణ రాష్ట్రానికి పెద్ద నాని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పడితే రాష్ట్రానికి నష్టం వస్తుందన్నారు. మోడీ పెద్దన్న లాంటి వారంటూ సీఎం రేవంత్ వ్యాఖ్యానించడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తప్పుపట్టారు. ప్రధాని మోడీ పెద్దన్న ఎలా అవుతారో రేవంతే చెప్పాలన్నారు. ఈ వ్యాఖ్యలతో బీజేపీ కాంగ్రెస్ ఒక్కటేనని అర్థమవుతోందని విమర్శలు చేశారు ఎమ్మెల్సీ కవిత. బడే భాయి కే జో మదద్ రహే తో ఈ హర్ ప్రదేశ్ కే ముఖ్యమంత్రి ఉన్కే ఉన్కే క్షేత్ర మే వో కుచ్ తరక్కీ కర్ సక్తా హై కుచ్ డెవలప్మెంట్ కో ఆగే లే సక్తా హై ఇసిలియే మేరా గుజారిష్ హై ఇస్ వక్త్ తెలంగాణ అగర్ ఆగే తరక్కీ కర్నా హై హమ్ భీ గుజరాత్ జైసా హమ్ ఆగే జానా హై తో యహాన్ పర్ ఆప్కే మదద్ జరూరీ హై. ప్రధానమంత్రి గారిని పెద్దన్నగా అభివర్ణించారు ముఖ్యమంత్రి గారు అని చెప్తా ఉన్నారు. సంతోషమే, ఒక కార్డియల్ రిలేషన్షిప్ ఉండాల్సిందే. కానీ ఈ పెద్దన్న మరి మొన్న బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా తెలంగాణకి ఇవ్వకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి గారు రియాక్ట్ అవ్వకపోవడం అన్నది చాలా దారుణం. వీళ్ళిద్దరూ ఏదైతే పెద్దన్న చిన్నన్న అని పిలుచుకుంటున్నారో బడేమియా చోటేమియా అని చెప్పి వాళ్ళిద్దరు నెక్సెస్సే ఎక్స్పోజ్ అవుతూ ఉంది. అలా బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని మేము చెప్తా ఉన్నాం. తెలంగాణ ప్రజల హక్కుల కోసం మాట్లాడేది పోరాడేది కేసీఆర్ గారే అని మేము నిరంతరం చెప్తున్నాం. ఇవాళ అదే నిజమైంది. ఒక్క రూపాయి అయినటువంటి ఆయన మీకు పెద్దన్న ఎట్లయితాడో, తెలంగాణ ప్రజల మీద ఆలోచన చేయనటువంటి వ్యక్తి మీకు పెద్దన్న ఎట్లయితాడో మీరు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.